డాక్టర్ గారు, అయ్యా, ఈ రోజు మన ప్రేక్షకుల ఆరోగ్యం కోసం ఏ వ్యాయామాలు చూపించబోతున్నారండి? చాలా మందికమ్మా వయసు పెరిగాక జబ్బులు వస్తాయి. కానీ పిల్లలకే వచ్చే దీర్ఘకాలిక జబ్బు థైరాయిడ్ జబ్బు. అవును, ఒక్కసారి వస్తే లైఫ్ లో పోదు అని ఉంది. మరి వచ్చిన పిల్లలకు పోవాలన్నా, లేని వారికి రాకూడదన్నా, పెద్దలైనా సరే దాని నుంచి బయటపడాలన్నా ఆహార నియమాలు మనం ఎటు 70% రా ఫుడ్ తినమని చెప్పుకుంటూ ఉంటాం. దానితో పాటు థైరాయిడ్కి సంబంధించిన కొన్ని వ్యాయామాలు చేస్తే థైరాయిడ్ గ్రంథి కూడా స్పీడ్గా స్టిమ్యులేట్ అయ్యి త్వరగా హార్మోన్స్ను ఉత్పత్తి చేయడానికి ఈ ఆసనాలు కొన్ని ఎక్సర్సైజులు థైరాయిడ్ గ్రంథికి అంత ఊతం ఇస్తాయి అన్నమాట. అలాంటి థైరాయిడ్ గ్రంథికి ఉపయోగపడే కొన్ని ఎక్సర్సైజులు ఈరోజు స్పెషల్గా చూపించబోతున్నాం. హైపోథైరాయిడ్ సమస్యను తగ్గించే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ని మూడు రకాలుగా ఈరోజు మనం చూడబోతున్నాం. ముందుగా మనం నడుము లైన్గా పెట్టి వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మెడని కింద నుంచి పైకి లేపుతూ అంటూ అట్లా తీస్తాం. అంటే కంటిన్యూస్గా ఒక 6 నిమిషం నుంచి నిమిషం వరకు మనం అట్లా తల మూమెంట్ని అట్లా పైకి కిందకు చేస్తూ అట్లా శబ్దం చేస్తూ ఉంటాం. నోరు మూసేసి ఉంటుంది, గాలి ముక్కు ద్వారా వెళుతుంది, లోపల మాత్రం అనుకుంటూ పైకంటూ తీసుకెళ్తాం. మళ్ళీ పైకి వెళ్ళాక మళ్ళీ ఆటోమేటిక్గా అయ్యే వరకు ఉండదు, మళ్ళీ దిగుతూ ఉంటుంది. తల మూమెంట్ అట్లా జరుగుతూ ఉంటుంది. కంఠ భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజింపజేయటానికి ఈ నెక్ బ్రీతింగ్ లింక్ చేసేసరికి చక్కటి ఫలితం వస్తుంది. రెండవ థైరాయిడ్ వ్యాయామం ఇప్పుడు మనం చూడబోతున్నాం. రెండు ముక్కు రంధ్రాల ద్వారా గాలిని ఛాతీ నిండుగా అట్లా పీల్చుకోవాలి. గాలి కొట్టిన తర్వాత టైర్ ఎట్లా ఉబ్బుతుందో గాలి పీల్చినప్పుడు ఛాతీ శరీర భాగాలన్నీ చూడండి అట్లా పైకి కదలటం జరుగుతాయి. గాలిని దీర్ఘంగా పీల్చుకుంటాం, పూర్తిగా ఖాళీ చేసేస్తాం. చూడండి లంగ్స్ మొత్తం సాగతీయ పడతాయి. ఇలా చేయటం వల్ల కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి పైకి కిందకి బాగా జరుగుతుంది కాబట్టి మంచి వ్యాయామం జరిగి ఆ గ్రంథి బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. థైరాయిడ్ సమస్యను తగ్గించే మూడవ వ్యాయామం ఇప్పుడు మనం చూడబోతున్నాం. సింహ గర్జన. ముందుగా వజ్రాసనంలో కూర్చుని రెండు కాళ్ళని మోకాళ్ళ మధ్యలో అట్లా వెడల్పు చేసిన తర్వాత రెండు చేతుల్ని అరిచేతులను ముఖ్యంగా నేలకు ఆనిచ్చాలి, కానీ రివర్స్లో ఆనిస్తాం. అట్లా వేళ్ళు వెనక వైపుకి వెళ్ళిపోతాయి మనకి. చూడండి అట్లా ఆనిచ్చేసేసి ఇప్పుడు నోరు తెరిచి నాలుక బయట పెట్టి దీర్ఘంగా గాలిని తీసుకుంటూ గాలిని అట్లా నోటి ద్వారా వదిలేస్తూ ఉండాలి, గర్జన చేసినట్లుగా. ఆ సౌండ్ కూడా మీకు వినిపిస్తున్నారు కదా, అట్లా చూడండి రిప్స్ ఇవన్నీ కూడా ఎంత బాగా సాగతీయబడుతున్నాయో, ఎంత బాగా మూసుకుంటున్నాయో. అందుకని కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథికి ఈ రకంగా అంటే మంచి వ్యాయామం అన్నమాట. ఈ సింహ గర్జన చాలా బాగా థైరాయిడ్ సమస్యలు ఉన్న వారికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ మూడు రకాల బ్రీతింగ్ వ్యాయామాలని ప్రతిరోజు అభ్యాసం చేయగలిగితే థైరాయిడ్ గ్రంథి ఉన్న వారికి ఆ గ్రంథి ఉత్పత్తి చేయవలసిన హార్మోన్లని సరిగా చేయటానికి ఈ వ్యాయామాలు మంచిగా ఉపయోగపడతాయి అన్నమాట. చూసారు కదండి, మరి డాక్టర్ గారు చెప్పినట్టు థైరాయిడ్ సమస్య అనేది చాలా మందిని బాధిస్తున్న ప్రాబ్లం. మరి అలాంటి ప్రాబ్లంకి యోగాలో చక్కగా సొల్యూషన్ ఉంది. అందుకే డాక్టర్ గారు ఈరోజు చూపించిన వ్యాయామాలన్నింటినీ ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక థైరాయిడ్ సమస్యని రాకుండా నివారించవచ్చు, వచ్చిన వాళ్ళు తగ్గించుకోవచ్చు.